హాయ్ ఫ్రెండ్స్, ముందుగా టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా లేట్ చేసినందుకు సారీ ఫ్రెండ్స్. నేను కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉండడం వలన, అలాగే మా ఏరియాలో ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వకపోవడం వలన ఇంత లేట్ అయింది. సారీ గైస్. 2017లో వచ్చిన ఇట్ మూవీ సూపర్ హిట్. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా ఈ ఇట్ చాప్టర్ 2 మూవీ వచ్చింది. దీంట్లో జేమ్స్ మొకాయ్, జెసికా చాస్టన్ లాంటి స్టార్స్ నటించారు. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన యాండీ ముస్టిటీనే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఇట్ మూవీ స్టోరీ 80స్లో జరిగింది. దాంట్లో డెర్రీ విలేజ్లోని కొంతమంది టీనేజర్స్ లూజర్స్ క్లబ్ని ఫామ్ చేసి వారికున్న భయాలను అధిగమించి పెన్నీ వైజ్ మాన్స్టర్ని ఓడిస్తారు. కానీ అది అంతమవదు. ఆ తర్వాత వారందరూ కూడా ఒక ప్రామిస్ చేసుకుంటారు. ఆ మాన్స్టర్ మళ్లీ వస్తే వారందరూ కూడా కలిసి దాన్ని ఎదిరించాలని. 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మాన్స్టర్ ఆ టౌన్కు వచ్చి పిల్లల్ని చంపుతూ ఉంటుంది. దాంతో లూజర్స్ క్లబ్లోని వారు మళ్లీ కలిసి దానిని ఎలా ఎదిరించారన్నదే మనకు ఈ ఇట్ చాప్టర్ 2 మూవీలో చూపించారు. ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ మూవీ 6వ తారీఖు 9వ నెల 2019 రిలీజ్ అయింది. ఒకసారి దాంట్లోని నెంబర్స్ అన్నింటినీ కలిపి చూడండి. 6+9+2+0+1+9=27. పెన్నీ వైజ్ కూడా 27 ఏళ్ల తర్వాతే తిరిగి వస్తాడు. ఇది సూపర్గా మ్యాచ్ అయింది. సాధారణంగా హాలీవుడ్ హర్రర్ మూవీస్ లెంత్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఈ మూవీ రన్ టైం మాత్రం చాలా ఎక్కువ. దాదాపు 3 గంటల పాటు ఈ మూవీ ఉంది. దానివలన మూవీలో మనకు కొన్ని చోట్ల మాత్రం బోర్ అనిపిస్తుంది. మూవీ ఇంత లెంత్ ఉండడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ప్రస్తుతం లూజర్స్ క్లబ్లోని మెంబర్స్ అయిన బిల్, స్టాన్లీ, రిచీ, ఎడ్డీ, బెన్, బెవర్లీ వీరందరూ కూడా డెర్రీని వదిలి వెళ్లిపోయి వారి వారి లైఫ్ని గడుపుతూ ఉంటారు. అలాగే మైక్ డెర్రీలోనే ఉండి ఆ మాన్స్టర్ గురించి వివరాలను తెలుసుకుంటూ ఉంటాడు. సో డైరెక్టర్ కథని ఎక్కడ కూడా రష్ చేయడానికి చూడలేదు. విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుసుకోవడం, పెన్నీ వైజ్ తిరిగి వచ్చాడని తెలుసుకోవడం, ఆ తర్వాత వారు ఒక్కొక్కరుగా వారి గతానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకోవడం, ఆ టైంలో పెన్నీ వైజ్ వారి మీద అటాక్ చేయడం, ఇలా వారి గతానికి సంబంధించిన విషయాన్ని కూడా చూపించడం వలన మూవీ రన్ టైం పెరిగింది. అయితే ఆ సీన్స్ కూడా మూవీకి చాలా ఇంపార్టెంటే. కానీ మూవీలో కనీసం ఒక 15 మినిట్స్ అన్న కట్ చేసి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. అలాగే మూవీ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. ఈ రెండు కాకుండా మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవు. యాండీ ముసెట్టి ఈ మూవీని చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇక హర్రర్ ఎలిమెంట్స్ చూస్తే మొదటి భాగానికన్నా దీంట్లో ఎక్కువగానే హర్రర్ ఎలిమెంట్స్ మనకు కనిపిస్తాయి. ఇట్ మూవీలోని పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి ఈ మూవీలో మళ్ళీ రన్నించారా అన్నంతగా వారి అడల్ట్ వర్షన్స్ క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి. వారిని చూస్తున్నంతసేపు కూడా మనకు వారిలో వారి యంగర్ వర్షన్స్ కనిపిస్తాయి. వాళ్ళు మాట్లాడే మాటలు, వారి బిహేవియర్ ఇవన్నీ కూడా వారి యంగర్ వర్షన్స్కి మ్యాచ్ అయ్యేలాగా వారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. మూవీలో కొన్ని చోట్ల వీరి మధ్య సంభాషణలు మనకు నవ్వుల్ని తెప్పిస్తాయి. అలాగే ఇట్ మొదటి భాగం వచ్చి ఇప్పటికే 2 ఇయర్స్ అయింది. ఆ మూవీలో నటించిన పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. ముఖ్యంగా బెన్ క్యారెక్టర్లో నటించిన జెర్మీ రే టేలర్ అయితే చాలా హైట్ అయ్యాడు. అలాగే అతను ఇట్ మూవీ మొదటి భాగంలో కనిపించినంత లావుగా కూడా లేడు. కానీ ఈ మూవీలో అతన్ని చూస్తే అతని ఫేస్ని కొంచెం లావుగా చూపించడానికి గ్రాఫిక్స్ని వాడారని ఈజీగా చెప్పేయచ్చు. మూవీలో హైలైట్ సీన్స్ చాలానే ఉన్నాయి. బెవర్లీ తన హౌస్కి వెళ్లే సీన్, హెన్రీ ఎడ్డి మీద మైక్ మీద అటాక్ చేసే సీన్స్, బిల్ పిల్లాడిని ఫన్ హౌస్లో కాపాడాలి అనుకునే సీన్, వీటన్నిటికి మించి లాస్ట్ 45 మినిట్స్ మూవీ చాలా ఉత్కంఠంగా ఉంటుంది. అలాగే మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ని పక్కన పెడితే మనకు ఈ మూవీలో మంచి ఫ్రెండ్షిప్ బాండ్ని చూపించారు. అలాగే వారు తమ గతానికి సంబంధించిన వాటిని గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా మనకు అనిపిస్తుంది మన టైం కూడా వెనక్కి వెళ్తే బాగుంటుందని. మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వారు విలన్ని ఓడించి హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చారు, కానీ ఒక రకంగా చూస్తే మూవీకి శాడ్ ఎండింగ్నే ఇచ్చారని చెప్పుకోవాలి. ఇక ఈ మూవీలో పెన్నీ వైస్ క్యారెక్టర్లో నటించిన బిల్ స్కార్స్గార్డ్ కూడా సూపర్గా నటించాడు. ఈ మూవీ సినిమాటోగ్రఫీ అద్భుతమని చెప్పుకోవాలి. మనం ఈ మూవీలో అదిరిపోయే కెమెరా ట్రిక్స్ని చూడవచ్చు. మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్లోని విజువల్స్ని అయితే నేనెంతవరకు ఏ హర్రర్ మూవీలో కూడా చూడలేదు. ఈ ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ మూవీస్లలో ఈ చాప్టర్ 2 మూవీ కూడా ఉంటుంది. ఫైనల్గా మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం ఎక్కువ ఉండడం వలన మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. అది తప్ప మూవీ అంతా కూడా సూపర్గా ఉంది. హర్రర్ మూవీస్ని ఇష్టపడే వారికైతే ఈ మూవీ ఒక పండగే. ఈ మూవీకి నేనిస్తున్న రేటింగ్ 3.5/5. మరి ఈ మూవీకి మీరిచ్చే రేటింగ్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.